ఓ చోరీ కేసును ఛేదించేందుకు మద్రాస్ పోలీసులు రాజస్థాన్ భరత్పూర్ వెళ్తారు. అక్కడ నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తారు. నిద్రాహారాలు మాని రోజుల తరబడి తిష్టవేసి చివరికి నిందితులను పట్టుకుంటారు. ఇదంతా కార్తీ నటించిన ఖాకీ సినిమా కథ. ఇదే తరహాలో సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 1000 కోట్లు కాజేసిన నేరగాళ్ల కోసం 40 మంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ ను జల్లెడ పట్టారు. 36 మందిని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. అక్కడి నేరగాళ్ల ఎత్తులు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. సైబర్ మాయగాళ్లు కాలర్ నలక్కుండా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ కొత్త దారులు వెతుకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజుకు దాదాపు 50 నుంచి 60 ఫిర్యాదులు సైబర్ ఠాణాలకు వస్తున్నాయని సమాచారం. ప్రతీ నెలా దాదాపు 120 కోట్లకు పైగా కొట్టేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. కేసు నమోదు కాగానే అనుమానిత బ్యాంకు ఖాతాల లావాదేవీల్ని పోలీసులు స్తంభింపజేస్తున్నారు. ఫోన్లు, ల్యాప్టాప్ల ఐపీ అడ్రస్ ద్వారా నేరగాళ్లను గుర్తించి వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల్ని మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో నమోదైన 20 కేసుల ఆధారంగా గుజరాత్ వెళ్లిన పోలీసులు 36 మంది నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కీలక ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. గుజరాత్లో చాలా మందికి షేర్ మార్కెట్పై అవగాహన ఉంటుంది. వయోభేదం లేకుండా రోజూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. తమ అనుభవాన్ని అస్త్రంగా మలుచుకున్న కొందరు సైబర్ నేరాల్ని వృత్తిగా మలుచుకున్నారని పోలీసులు గుర్తించారు. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని మాయగాళ్లు లక్షలపై గురిపెడితే గుజరాత్ బ్యాచ్లు కోట్లు కొల్లగొట్టేలా దందా సాగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆదాయ పన్ను, కస్టమ్స్, జీఎస్టీ తదితర అంశాల్లో వీరికున్న పరిజ్ఞానంతో తేలికగా బురుడి కొట్టిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లు, యాప్లను రూపొందించి టెలిగ్రామ్ యాప్ వేదికగా ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ పార్సిల్, షేర్ మార్కెట్లో లాభాల పేర్లతో నెలకు 500 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు అంచనా వేశారు. గతంలో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి టెలికాలర్స్ ద్వారా మోసాలు సాగించే ముఠాలు తాజాగా రూటు మార్చారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తమ నివాసాలకు దూరంగా ఉండే క్రీడా మైదానాలు, పార్కుల్ని వేదికగా మలుచుకున్నారు. ఒక్కొక్కరు 2 ఫోన్లు, ల్యాప్టాప్లతో ఎంచుకున్న ప్రదేశానికి వెళతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు పూర్తి చేస్తారు. అక్కడే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి చేరతారు. చిరునామా తెలియకుండా ఏమార్చేందుకు ఈ దొంగాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశ విదేశాల్లో ఏ మూలకైనా 1000 కోట్ల రూపాయల సొమ్మైనా చేర్చగల సత్తా గుజరాత్ హవాలా ముఠాలకు మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయంగా వీరికున్న సంబంధాలతో కొట్టేసిన సొమ్మును తేలిగ్గా దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కూలీలు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు కమిషన్ ఆశ చూపి షెల్ కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. డెబిట్ కార్డ్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంటున్నారు. బాధితుల నుంచి సొమ్ము ఖాతాల్లో జమ కాగానే తమ వద్దనున్న డెబిట్ కార్డు, చెక్ బుక్కులతో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేస్తున్నారు. ఆ సొమ్మును హవాలా ముఠాలకు అందజేసి క్రిప్టోగా మార్పించి చైనా, సింగపూర్, థాయిలాండ్, సౌదీ అరేబియా తదితర దేశాలకు చేరవేస్తున్నారని అధికారులు గుర్తించారు.